అందరం ఆశించాలి, దానికోసం కృషి చేయాలని నేను అనుకుంటాను. కానీ మీరు అన్నట్లు అది ఐడియల్ సిచ్యువేషన్, కానీ జరిగేది మనందరికీ తెలుసు, రాజకీయ వ్యవస్థ ఈ పార్టీ ఆ పార్టీ అంత సంబంధం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారు పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకోవడము, ఇతర అధికార వ్యవస్థలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. గతంతా 5 ఏళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలైందని టీడీపీ ఆరోపించింది, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని జగన్ ఆరోపిస్తున్నాడు. మనలాంటి వాళ్ళం అంటాం, అయ్యా రాజారెడ్డి రాజ్యాంగాలు రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదు, అంబేద్కర్ నాయకత్వంలో రచించబడిన భారత రాజ్యాంగ అమలు కావాలి అని. సో కానీ ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్షియస్నెస్ పక్కకు పోయి మై రూల్ అనే కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత హౌ టు సాల్వ్ ఇట్ సార్. ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ పైన, మళ్ళీ ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకో పార్టీ పైన, రేపు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళపైన. సో ఇదొక సైక్లిక్, ఒక విషస్ సర్కిల్గా మారిపోయింది కదా. అది కరెక్టే సార్, కానీ మీరు అదే ఐడియల్ సిచ్యువేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది మనం పీపుల్ మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం. ముఖ్యంగా ఏంటంటే డైరెక్టర్ నియమించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా ఫుల్ అడిషనల్ చేయట్లేదు చాలా స్టేట్స్. అంటే ఈ ప్రకాశ తర్వాత ఇందులో ఉన్న సిస్టమ్ ని ఫాలో అవ్వలేక చాలా మంది వాళ్లకు సంబంధించిన వాళ్లకు ఫేవరబుల్ గా ఉండే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అపాయింట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఛార్జ్ డీజీలను ఏర్పాటు చేస్తున్నారు, ఇన్ఛార్జ్ డీజీపీ. ఆ సిస్టమ్ ను కనుక మనం ఆపగలిగితే, ఎందుకంటే పోలీస్ విభాగం ఎప్పుడు కూడా హైరార్కియల్ సిస్టమ్ లో వర్క్ చేస్తుంటుంది కాబట్టి డీజీపీ పోస్ట్ అన్నది చాలా ముఖ్యం. పారదర్శకంగా పనిచేసే డీజీపీ గనక రాగలిగితే, వారికి గనక 2 సంవత్సరాల టెన్యూర్ గనక ఇవ్వగలిగితే సిస్టమ్ లో చాలా మార్పు వస్తుంది. సో ఆ విధంగా మనకు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఉన్న వాటిని మళ్ళా కోర్టు దగ్గరికి వెళ్ళి వాటిని తూచ తప్పకుండా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యత కలిగిన ప్రభుత్వాలు ఈ విధంగా చేయాలిగా రాజ్యాంగంలో రైట్స్ కానీ చిన్న కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగ ముఖ్యంగా పోలీసు వర్తించకూడదు. అక్కడకు కనిపించే ప్రభుత్వం పోలీస్, ఎందుకంటే యూనిఫామ్ లో ఉంటారు, ప్రతిరోజు సమాజంలో జరుగుతున్న విషయాలను వాళ్ళు అఫెన్సెస్ గా రిజిస్టర్ చేసుకుంటారు. శాంతి భద్రతలు మరియు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి వారు ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటారు. కాబట్టి పోలీసు యంత్రాంగం ఎలా పనిచేస్తుందన్న దాని మీద ప్రభుత్వం మీద ప్రజలు వాళ్ళ ఇంప్రెషన్, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. అందువల్ల రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే పోలీసు మన చేతిలో ఉంటే మనం ఏం కావాలంటే అది అవుతుంది అనుకోకుండా, పోలీసు యంత్రాంగం కనుక చక్కగా పని చేయగలిగితే అప్పుడు మన ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుందని వాళ్ళు అనుకోవాలి. నెంబర్ 2, ఎక్కడైతే పోలీస్ ఇంపార్షియల్ గా ఉంటుందో, ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ అన్నది మనకు ప్రొటెక్ట్ అవుతుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. మీరు యాక్చువల్ గా చూసుకుంటే భారతదేశంలో మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే రాష్ట్రాలు గుజరాత్ అండ్ మహారాష్ట్ర. దానికి ప్రధానమైన కారణం ఆఫ్కోర్స్ తమిళనాడు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ బై అండ్ లార్జ్ ఈ విధంగా పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతున్నాయి. కాబట్టి ఒక ఇన్వెస్టర్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు అక్కడ సేఫ్టీ ఉంటుందా, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి మనకు రిటర్న్స్ వస్తాయా అని ఆలోచించి ఆ విధంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అందువల్ల ప్రభుత్వాలు కూడా ఏమనుకోవాలంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ మన చేతిలో ఉంటే మనము నడిచింద చెప్పినట్టుగా వాళ్ళు అంటారు అన్నది. దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో అశాంతి ప్రబలుతుంది, సమాజంలో కూడా ఒక రకమైన అభిప్రాయాలు ఏర్పడతాయి, అంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండదేమో అన్నది. అది డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో వచ్చే ఇన్వెస్ట్మెంట్ ను కూడా దెబ్బతింటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయం పట్ల కూడా ఆలోచించాలన్నది నా సూచన ప్రొఫెసర్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లక్ష్మణ్ గారు చెప్పింది చివరిలో చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఏమవుతుందంటే రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను సంతృప్తిపరచడానికి, తమ ఫాలోవర్స్ను సంతృప్తిపరచడానికి వ్యవహరిస్తున్నాయి. అంటే 5 ఏళ్ళు మనం అనుభవించాం, ఇప్పుడు వీళ్ళ సంగతి చూద్దామని.
ఆ తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఎవరికి ఐదేళ్ళకో పదేళ్ళకో ఎప్పుడు వస్తారని నేనేమి జోస్యాలు చెప్పడం లేదు. మళ్ళీ ఖచ్చితంగా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారాల్సిందే. 14 ఏళ్ళు బ్రిటన్లో కన్జర్వేటివ్లు పాలించాక ఇప్పుడు లేబర్ పార్టీ రాలేదా? అవును. తెలంగాణలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించాక కాంగ్రెస్ రాలేదా? ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళకే ప్రభుత్వాలు మారడం లేదా? మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళ తర్వాత దెబ్బతిల్లేదా? అందువల్ల ఎవరికి అధికారం